మొట్టమొదటగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రియల్ స్టార్ శ్రీహరి గారి ఆత్మబంధువులు, ఆత్మీయులు, అభిమానులు. తొందరపడి మధ్యాహ్నమే అస్తమించిన సూర్యుడు రియల్ స్టార్ శ్రీహరి గారు. జోహార్ రియల్ స్టార్ శ్రీహరి, జోహార్ రియల్ స్టార్ శ్రీహరి గారు, జోహార్ రియల్ స్టార్ శ్రీహరి గారు. నన్ను మొట్టమొదటిగా దర్శకుడిగా గుర్తించిన వ్యక్తి రియల్ స్టార్ శ్రీహరి గారు. నాకు ఆయన హీరో అవ్వకముందు నుంచి నాకు బాగా తెలుసు. మేము అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసేటప్పుడు మా సినిమాల్లో క్యారెక్టర్స్ చేశారు. కానీ ఆయనకి ఎప్పుడైనా సరే ఒక్కసారి ఒక మంచి ఇంప్రెషన్ పడితే లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం శ్రీహరి గారిది. అలాగే ఆయన హీరో అయిన తర్వాత నేను అడగకుండానే నన్ను పిలిచి మరీ నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన వ్యక్తి. అలాగే చిట్ట చివరి వరకు కూడా సొంత తమ్ముళ్లాగా ఎంతో ఆదరించిన వ్యక్తి రియల్ స్టార్ శ్రీహరి గారు. చాలామంది చెప్పారు, అలా ఎన్నో చూసాం మేము. ఆయన చేసినటువంటి ఎంతోమందికి ఎంతో సహాయం చేసిన సందర్భాలు ఎన్నో చూసాము. అటువంటి రియల్ స్టార్ శ్రీహరి గారి అబ్బాయి మేఘాంష్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో మేఘాంష్కి తండ్రిగా నేను నటించాను. మొట్టమొదట నాకు కాల్ చేసి ఇట్లా ఒక క్యారెక్టర్ ఉందండి అని అడిగినప్పుడు శ్రీహరి గారి అబ్బాయి హీరో మేఘాంష్ హీరో అనగానే ఇంకా నాకు ఏం చెప్పక్కర్లేదు, నేను అది ఏదైనా సరే నేను చేస్తానని చెప్పానండి. నేను నా పెళ్ళికి శ్రీహరి గారు, ఉదిని గారు, శాంతి గారు ఒక 1 ఇయర్ బేబీని ఎత్తుకొని వచ్చారు. ఆ 1 ఇయర్ పిల్లాడే మేఘాంష్. ఇప్పుడు హీరో అయిపోయాడు. అలా చాలా ఈజీగా చేశాడు సినిమాలో యాక్టింగ్. నిజంగా అంటే అది పెద్ద విషయం కాదు, ఒకవేళ బాగా చేయకపోతే అది న్యూస్ చెప్పుకోవాలి. ఒక గ్రేట్ ఆర్టిస్ట్, ఇద్దరు గ్రేట్ ఆర్టిస్టుల కడుపున పుట్టిన మేఘాంష్ బాగా చేయడంలో ఆశ్చర్యం ఏం లేదు. డెఫినెట్గా చాలా 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 గొప్ప భవిష్యత్తు మేఘాంష్కు ఉంది. అలాగే పెద్ద అబ్బాయి కూడా డైరెక్టర్ అవ్వబోతున్నారని తెలిసింది, చాలా సంతోషం. ఎక్కడున్నా సరే శ్రీహరి గారి అభిమానులు కానీ అందరూ కూడా ఈ కుటుంబం వెనకాల ఉంటారు. ఈ సినిమా గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్లో దర్శకులు ఇద్దరు, అర్జున్, కార్తీక్. మామూలుగా భార్యాభర్తల మధ్యలోనే రోజుకు 14 సార్లు గొడవలు వస్తాయి. అటువంటిది ఒక సినిమాకి ఇద్దరు కలిసి దర్శకత్వం వహించడం అనేది అది మామూలు విషయం కాదు. ఎలా చేస్తారో అనుకున్నాను, కానీ వాళ్ళు చాలా చక్కటి కోఆర్డినేషన్ తోటి వాళ్ళు ఈ సినిమా చేశారు. అలాగే ఫోటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమాలో. ఇందాక విన్నటువంటి పాట అయితే ఎక్సలెంట్గా ఉంది, సాంగ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ సినిమా మేఘాంష్ను పెద్ద హీరోగా నిలబెట్టాలి, అర్జున్, కార్తీకులను పెద్ద దర్శకులుగా నిలబెట్టాలి, సత్యబాబు గారిని పెద్ద నిర్మాతగా ఇండస్ట్రీలో నిలబెట్టాలి, ఆయనకు బాగా డబ్బు రావాలి. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులకి, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.